మన భారతదేశం మరియు రష్యా మధ్య పెరుగుతున్న స్నేహం మరియు బలమైన వాణిజ్య వ్యాపార ఒప్పందాలు అమెరికాను తీవ్రంగా ఆలోచింపజేసేలా చేస్తున్నాయి. అమెరికా ఇలా ఎందుకు ఆలోచిస్తుందంటే, ఇది భారతదేశం మరియు రష్యా మధ్య బలమైన వాణిజ్య వ్యాపార సంబంధాలకు అంతరాయం కలిగించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. మన భారతదేశం రష్యా నుంచి తగ్గింపు ధరలకు ముడి చమురు కొనుగోలను నిలిపివేయాలని అమెరికా భావిస్తోంది. అమెరికా రష్యా ముడి చమురుపై, భారత్కు సంబంధించిన ఆయుధాలపై ఆంక్షలు విధించినప్పటికీ భారత్ రష్యాల వాణిజ్య సంబంధాలకు అంతరాయం కలిగించడంలో అమెరికా విఫలమవుతోందని ఇటీవలి నివేదికలు సూచిస్తున్నాయి. రష్యా భారత్ కు ముడి చమురును పంపడమే కాకుండా భారత నౌకాదళంలో చేరేందుకు తన యుద్ధ నౌకలను కూడా పంపడం ప్రారంభించింది. ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ నెలలో రష్యా 2 యుద్ధ నౌకలను భారత్ కు పంపుతోంది. రష్యా నుంచి తగ్గింపు ధరకు యుద్ధ నౌకలను భారత్ కొనుగోలు చేస్తున్నప్పటికీ అమెరికా విధించిన కఠిన ఆంక్షల కారణంగా భారత్ రష్యాల మధ్య లావాదేవీలు జరపడంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అమెరికా ఎన్ని కఠిన ఆంక్షలు విధించినా భారతదేశం మరియు రష్యా మధ్య వాణిజ్య వ్యాపార సంబంధాలకు అంతరాయం కలిగించడంలో విఫలమైంది. ప్రస్తుతం అమెరికా రష్యా మరియు భారత్ మధ్య ఆటంకాలు కలిగించడానికి ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా చెప్పాలంటే, రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురు మరియు ఆయుధాలు మన భారతదేశం కొనుగోలు చేయడం అమెరికాకు అస్సలు ఇష్టం లేదు. దీనికోసమే అమెరికా కొన్ని రోజుల ముందే రష్యాపై కొన్ని కఠినమైన ఆంక్షలు పెట్టింది. భారత్ మరియు రష్యాల మధ్య ఆటంకాలు ఏర్పరిచి అమెరికా లాభాన్ని పొందాలని చూస్తోంది. అలాగే రష్యాపై అమెరికా కఠినమైన ఆంక్షలు విధించినప్పటికీ భారతదేశం అరేబియా సముద్రాలలో తన నౌక బలాన్ని పెంచుకోవడానికి భారత నౌకాదళంలోకి 2 శక్తివంతమైన యుద్ధ నౌకలను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తోందని ఇటీవలిగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రష్యాపై అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ భారత్ మరియు రష్యా మధ్య ఈ 2 యుద్ధ నౌకల ఒప్పందం జరగటం విశేషం. అమెరికా విధించిన ఆంక్షలను ధిక్కరించేందుకు రష్యా సిద్ధంగా ఉంది. మన భారతదేశంతో వాణిజ్య వ్యాపార సంబంధాలను దూరం చేసుకోవడం రష్యాకు అస్సలు ఇష్టం లేదని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆయుధ ఉత్పత్తి పరంగా రష్యా శక్తివంతమైన దేశమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాలకు తెలుసు. దీనికి మరొక నిదర్శనం ఏంటంటే, అమెరికా కూడా రష్యా నుంచి తన రక్షణ ఆయుధాలను కొనుగోలు చేస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, దీన్ని బట్టే మీరు ఆలోచించవచ్చు, రక్షణ ఆయుధాల తయారీలో రష్యా ఎంత బలమైన దేశమో. రష్యాలో తయారై మన దేశానికి వస్తున్న యుద్ధ నౌకలు కూడా ఎంతో శక్తివంతమైనవి మరియు అధునాతనమైనవి. అందుకోసమే రష్యాలో తయారైన ఈ శక్తివంతమైన యుద్ధ నౌకలను భారత తన నౌకాదళ శక్తిని బలోపేతం చేసుకునేందుకు కొనుగోలు చేస్తోంది. భారతదేశం మరియు రష్యా మధ్య వాణిజ్య వ్యాపార సంబంధాలు కొన్ని సంవత్సరాలుగా బలంగా కొనసాగుతూనే ఉన్నాయి. భారత ప్రధాని రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య మంచి స్నేహం కూడా ఉంది. అందుకే రష్యా ఈ 2 యుద్ధ నౌకలను భారత్ కు చాలా తక్కువ ధరకు అందిస్తోంది. దాదాపు 2 క్రితమే రష్యా ఈ 2 యుద్ధ నౌకలను భారత్ కు అందించాల్సి ఉంది. అయితే ఇంతలో రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరగడంతో రష్యా ఈ 2 శక్తివంతమైన యుద్ధ నౌకలను భారత్ కు అందించలేకపోయింది. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధం సద్దుమణిగింది. అందుకే ఈ నెలలో రష్యా ఈ 2 యుద్ధ నౌకలను భారత్ కు పంపుతోంది. అయితే ఈ సమయంలో రష్యాపై అమెరికా ఆంక్షలు విధించడంతో భారత్ రష్యాకు అమెరికా డాలర్లలో చెల్లింపులు చేయడం సాధ్యం కాదు. ఆంక్షలు విధించిన తర్వాత భారత్ రష్యా నుంచి ఆయుధాలను సరఫరా చేసుకోలేకపోతోందని, ఆ సమయంలో అమెరికా నుంచి ఎక్కువ ధరలకు ఆయుధాలను కొనుగోలు చేస్తుందని అమెరికా భావించింది. కానీ ఈ ఆంక్షలపై భారత్ రష్యాలు అమెరికాకు ఇచ్చిన ట్విస్ట్ వల్ల అమెరికా షాక్ లో ఉండిపోయింది. ఎందుకంటే మన దేశం రష్యాకు యుద్ధ నౌకల ధరను US డాలర్లకు బదులుగా భారతీయ రూపాయలు మరియు UAE కరెన్సీలో చెల్లింపులు చేయబోతోంది. అమెరికా ఆంక్షలు విధించినప్పుడు భారతదేశం భారతీయ రూపాయలతో వ్యాపారం చేయడం ఇదే మొదటిసారి కాదు. దీనికి ముందు S-400 రక్షణ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయడానికి మన భారతదేశం రష్యాకు భారతీయ రూపాయలలో చెల్లింపులు చేసింది. భారత రష్యాల మధ్య ఈ నిర్ణయం వల్ల అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్ రష్యా మధ్య వాణిజ్య సంబంధాలకు విఘాతం కలిగించేందుకు ఎంత ప్రయత్నించినా వాణిజ్య సంబంధాలలో చిన్నపాటి ఆటంకం కూడా రాదు అనే విషయం అమెరికాకు బాగా తెలిసొచ్చింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రష్యా భారతదేశానికి పంపుతున్న యుద్ధ నౌకలను మరమ్మతుల కోసం రష్యాకు తిరిగి పంపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం మన భారతదేశం బ్రిటన్ వంటి దేశాల యుద్ధ నౌకలను రిపేర్ చేస్తూ ఉంది. అలాగే ఈ శక్తివంతమైన యుద్ధ నౌకల కోసం మన భారతదేశం క్లిష్టమైన సాంకేతికత మరియు కొన్ని పరికరాలను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల ఈ యుద్ధ నౌకలను భారతదేశంలోనే రిపేర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మన దేశం దిగుమతి చేసుకుంటున్న ఆయుధాలలో రష్యా నుంచి 36% ఆయుధాలు మాత్రమే దిగుమతి అవుతున్నాయి. అలాగే మిగిలిన ఆయుధాలను అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం భారతదేశం ఆయుధాల దిగుమతి కోసం పూర్తిగా ఇతర దేశాలపై ఆధారపడకుండా మరిన్ని ఎక్కువ ఆయుధాలు మరియు రక్షణ పరికరాలను స్వయంగా ఉత్పత్తి చేస్తూ ఉంది. అలాగే మన భారతదేశంలో ఉత్పత్తి చేసిన రక్షణ పరికరాలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు మనం రష్యా నుంచి భారతదేశానికి వస్తున్న యుద్ధ నౌకల సామర్థ్యం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ యుద్ధ నౌకలు ఎంతో శక్తివంతమైనవి. ఇవి నీటిపై ప్రయాణిస్తున్నప్పుడు నీటి అడుగున దాగి ఉన్న శత్రువులపై దాడి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ నౌకలలో యాంటీ సబ్మెరైన్ రాకెట్ లాంచ్
లాంచర్ కూడా ఉంది. ఇది 600 మీటర్ల నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు నౌకలను నాశనం చేయగలదు. ఇది నీటి అడుగున 1 కిలోమీటర్ లోతులో దాగి ఉన్న జలాంతర్గాములను కూడా నాశనం చేయగలదు. భారత్ కు ఈ యుద్ధ నౌకలు వస్తున్నాయన్న వార్త వినగానే సరిహద్దుల్లోని శత్రు దేశాలు భయపడుతున్నాయి. రష్యా నుంచి వచ్చిన ఈ వార్త వినగానే చైనాలో కూడా ఆందోళన మొదలైంది. ఎందుకంటే ఈ యుద్ధ నౌక సముద్రం పైన శత్రువులపైనే కాకుండా సముద్రం లోపలి అలాగే ఆకాశంలో ఉన్న శత్రువులను కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలదు. దాదాపు ఈ ఒక్క యుద్ధ నౌక సముద్రంలో 10 మంది శత్రువులను ఎదుర్కోగలదు. సూపర్సోనిక్ క్షిపణులతో నీటి అడుగున మరియు ఆకాశంలో ఉన్న శత్రువులను కూడా ఈ నౌక సమర్థవంతంగా ఎదుర్కోగలదు. అలాగే ఈ యుద్ధ నౌకలో ఖచ్చితమైన ఆయుధాలతో పాటు సుదూర ప్రాంతాలను పర్యవేక్షించడానికి రాడార్ సెన్సార్లు మరియు సోనార్లు కూడా ఉన్నాయి. అందుకే ఈ యుద్ధ నౌకలను తల్వార్ యుద్ధ నౌకల జాబితాలో చేర్చారు. ఈ నెల చివరి నాటికి ఈ యుద్ధ నౌకలు మన దేశానికి వస్తాయా లేదా అన్న మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. దీనివల్ల ఈ సమాచారం మరింత మందికి చేరుతుంది. అలాగే ఇలాంటి విజ్ఞానవంతమైన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.